हाय फ्रेंड्स मोत्तानिकि अयिते मनं मरोक वीडियो तोटि मुंदुकैते वच्चेसामु इदि जम्मू अंड काश्मीर लो उन्न जम्मू रैल्वे स्टेशन जम्मू अंड काश्मीर लो अति पेद्द रैल्वे स्टेशन इदे जम्मू रैल्वे स्टेशन सो चूडंडि ए विधंगा उंदो अंदरू रैल्वे स्टेशन बयट ए विधंगा पडुकोनि उन्नारु जनालु सो मोत्तानिकि अयिते मनं जम्मू रैल्वे स्टेशन लो अयिते उन्नाम ई रोजु सो लोनकि वेल्लेदाम लोन ए विधंगा उंदो चूद्दाम लोनकि वेल्लि ई रेंडु बैगुलु उन्नायि ओक्कोटि तक्कुव लेदु 25 30 కేజీలు ఉంటాయి ఒక్కొక్క బ్యాగు చాలా లగేజ్ ఉంది అమ్మ ఎక్కడి నుంచో మోసుకొస్తానా అది ఈ వీడియోలో అయితే చూపిస్తలేదు సో ఇదంతా క్యారీ చేస్తానా సో ఇటు కూడా క్యారీ చేయాలా అంత లాంగ్ ఉంది నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా బ్యాగ్ ముందు లేకపోతున్నా ఈ రెండు బ్యాగులు ఒకటి భుజానికి వేసుకున్నా ఒకటి పైన వేసుకున్నా గవర్నమెంట్ బ్యాగ్ అయితే ఇది దుర్గా వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇది ఓన్లీ వీక్లీ 1 టైమ్స్ ఏ జర్నీ చేస్తుంది జమ్మూ టు ఛత్తీస్‌గఢ్ దుర్గా వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సో మొత్తానికి అయితే ఇది చూసారుగా రైల్వే స్టేషన్ లో ఈ విధంగా ఉన్న ట్రైన్ అయితే ఆగింది ఎర్లీ మార్నింగ్ 4:30 కి కంటి బయలుదేరి జమ్మూ రైల్వే స్టేషన్ నుంచి సో ఇప్పుడు మనం ఏ టు బోగిని అయితే చూడడానికి మనం లోనికి వెళ్దాం సో ఈ దుర్గా వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏ టు బోగి ఏ విధంగా ఉందో నేను మీకు చూపిస్తాను లోనికి వెళ్ళి सो मोत्तानिकि लोनकि वेल्दाम वच्चेसेयंडि सो लोनकि वेल्ले दारिलो इक्कड ओक डोर अयिते उंदि एंट्रन्स लो सो डोर तीर्चेसानु सो फस्ट लो बेर्थुल दग्गर लैट्स बंद चेसि उन्नायि सो नेक्स्ट बेर्थुलकि वेल्दाम सो नेक्स्ट बेर्थुलकि वेल्ते अप्पर बेर्थ अंड लोयर बेर्थ रेंडे उन्नायि मिडिल बेर्थ अयिते लेदु ए2 कंपार्ट्मेंट लो मिडिल बेर्थुलु अयिते उंडवु मनं एक्कड उंटे जम्मू रैल्वे स्टेशन జమ్మూ రైల్వే స్టేషన్ లోపల ఉన్నాం సో ఇది దుర్గా వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ 2 గంటలకు చేరుకుంటుంది 4:30కి స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ సో ఢిల్లీ ఎర్లీ మార్నింగ్ మధ్యాహ్నం అయితే 2 గంటలకు చేరుకుంటుంది మనం ప్రెజెంట్ అయితే నైట్ ట్రావెలింగ్ చేస్తున్నాం దగ్గర దగ్గర 3 నెలల తర్వాత ప్రయాణం మళ్ళీ మొదలు పెట్టాను నేను సో ఇప్పటి నుంచి వరుసగా వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి మీకు सो इपी वरस वीडियोल परावर पड़ता उ सो इन रोज मन कोई वर्क बिजी ड्यूटी पर्पज मीद मन वीडियोल पेटना सो मोता इपू जगाता वीडियोल प्लाना सो इन प्रसेंटे दुर्गा जम्मू तावी एक्सप्रेस छत्तीसगढ़ पे वीकली सूपर फास्ट सो मन जर्नी इवा रात्रि स्टार्ट रात्रि 9:30 आ टाइम स्टार्ट मन जर्नी सो सिविल वेहिकल नेनु जम्मू अनंतनाग नुंचि अयिते वच्चेसानु सो सिविल वेहिकल वच्चेसाम काबट्टि मनं इप्पुडु प्रेजेंट अच्छे जम्मू स्टेशन लो उन्नाम इक्कडि नुंचि मनकि रेंडु रात्रुलु ओक पगुलु इक्कडि नुंचि नेनु ढिल्ली वच्चेसि मध्याह्नं चेरुकुंटानु मध्याह्नं तर्वात ईवनिंग वच्चेसि राजधानि बेंगळूरु राजधानि बेंगळूरु राजधानि नुंचि सिकिंद्राबाद्कि वच्चेसि नेक्स्ट डे 4:05 PM कल्ला नेनु हैदराबाद्लो दिगिपोतानु सो मोत्तानिकि अयिते ई ट्रैन जर्नी मीकु ई वीडियोलो कंपल्सरी मोत्तं चूपिस्ता सो इध जम्मू रैलवे स्टेशन बोर्ड चूसरा रैलवे स्टेशन प्लाटारम एंडिंग बोर्ड चूडटे जरूर मन प्रती रैलवे स्टेशन बोर्ड उ सो चूँ एंड बोर्ड मन अर्थ सो जम्मू तवी बैलदेटा सिद्ध ट्रैन मन की 4:30 की प्रजेंट वागे टाइम सो मैं मैं मूव अवदा ओके सो फ्रेंड्स ट्रैन हापी నాకెందుకు ఉండది మచ్చా లేదురా నీకు సమ్మగా ఉండది చూసిందని చెప్తే నీ అబ్బా సోమ సో ఇది నా సెకండ్ జర్నీ జమ్మూ రైల్వే స్టేషన్ నుంచి ఫస్ట్ టైం జర్నీ చేసింది 2019 లో సో ఇప్పుడు 2022 లో సెకండ్ టైం జర్నీ చేస్తున్నాను ఈ రైల్వే స్టేషన్ నుంచి సో మొత్తానికి అయితే జమ్మూ రైల్వే స్టేషన్ కి రెండోసారి రావడం అయితే జరిగింది సో మిగతా నా జర్నీస్ అన్ని వచ్చేసి శ్రీనగర్ ఎయిర్పోర్ట్ టు ఢిల్లీ ఢిల్లీ టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ ఢిల్లీ టు హైదరాబాద్ టు ముంబై ముంబై టు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అలా జర్నీలు అయితే ఫ్లైట్ జర్నీలు అయితే ఎక్కువ అయితే జరిగాయి ఎప్పుడు చూసినా అయితే పనరా కొంచెం కూడా బోర్ పడకండి ఇది పంజాబ్ ఏరియా సో జమ్మూ స్టేషన్ అయితే దాటిపోయి మనం పంజాబ్ ఏరియాకి అయితే వచ్చేసాము సో ట్రైన్ చూడండి ఎంత స్పీడ్గా అయితే వెళ్తుందో సో పంజాబ్లో విలేజెస్ ఏ విధంగా ఉన్నాయో కనిపిస్తున్నాయా ఈ వీడియోలో ట్రైన్ జర్నీలో చూపిస్తుంటాను సో మొత్తానికి అయితే మనం B1 కంపార్ట్మెంట్లో అయితే ఉన్నాం సో B1 లో అయితే అప్పర్ బెర్త్ మిడిల్ బెర్త్ లోయర్ బెర్త్ అయితే ఉంటాయి సో చూడండి పక్కన వెదర్ ఏ విధంగా ఉందో సో ఇది ఒక బ్రిడ్జి సో ఇది రావి జీలం సట్లేజ్ అని మనకు పంజాబ్లో నదులు అయితే 5 నదులు అయితే ఉన్నాయా సో వాటిలలో ఇది ఒక నది సో చూడండి ఈ ఇన్ఫా బ్రిడ్జి సో మొత్తానికి అయితే పంజాబ్లో నది కూడా దాటడం అయితే జరుగుతుంది
పంజాబ్ స్టేట్లో. సో ఫ్రెండ్స్ ఏ విధంగా అనిపిస్తుందో ఈ బ్రిడ్జి చూసి నాకు కామెంట్. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ ట్రైన్ జర్నీ ఒక జ్ఞాపకంగా అయితే ఉండిపోతుంది. సో మొత్తానికి అయితే ఈ ట్రైన్ జర్నీ అనేది ఒక సూపర్ ఎక్సైట్మెంట్గా అయితే నడుస్తుంది. చాలా రోజుల తర్వాత అయితే నేను ట్రైన్ జర్నీ అనేది చేస్తున్నాను. సో మొత్తానికైతే ఇప్పుడు నెక్స్ట్ మనం చేరుకోబోయేది ఢిల్లీ, న్యూఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. అక్కడ రాజధాని తెక్కాలి మనం. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం ట్రైన్లో అయితే ఉన్నాం. సో ఇప్పుడే లేచాను నిద్రపోయి, చాలా టైం అయింది, రాత్రి అంతా నిద్ర లేదు. సో ఈజీగా ఉంది, లవ్గా ఉంది మొత్తానికైతే. సో రాత్రి నిద్ర లేకపోవడం వల్ల అసలు గొడవ ఉంది పరిస్థితి. రాత్రిని కాదు, రెండు రోజుల నుంచి నిద్ర లేదు, జర్నీ మీద ఉన్నాను. సో మొత్తానికి అయితే ఇప్పుడే లేచాను, జస్ట్ లేచి బ్రష్ అప్ అయ్యి ఉన్నాను. సో సంథింగ్ ఏమైనా తినాలని ఉంది, ఆకలిస్తుంది బాగా. సో మొత్తానికి అయితే ఫ్రెండ్స్ ఏదైనా తిన్నాక నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ కట్లెట్. సో ఇందులో ఏం బ్రెడ్ ఉన్నాయి, రెండు బ్రెడ్స్ ఉన్నాయి, రెండు కట్లెట్స్ ఉన్నాయి, అందులో సాస్ కూడా ఉంది. సో ఇది మొత్తానికి దీన్ని ఇలా తీసి ఇలా పెట్టేసి బ్రెడ్ కట్లెట్ తోటి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఎర్లీ మార్నింగ్. 8:30 అయితే అవుతుంది టైము. సో ఇది పంజాబ్లో అయితే జర్నీ అయితే ఇప్పుడు నడుస్తుంది. సో పంజాబ్ నుంచి మనం మధ్యాహ్నం 2:30 కల్లా మనం ఢిల్లీ రైల్వే స్టేషన్ లోకి అయితే చేరుకుంటాము, హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. సో సాయంత్రం మనం హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ అయితే 8 గంటలకు సాయంత్రం రాజధాని ఎక్స్ప్రెస్ బెంగళూరు రాజధానిని అయితే పట్టుకోవాలి. సో ఇప్పుడైతే పక్కనున్న వెదర్ అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో ప్లేసెస్ పంజాబ్లో. సో మొత్తానికైతే పంజాబ్లో ఇగో కనిపిస్తున్నాయో ఇవి మన కేసీఆర్ ఇల్లు లాంటివి, పంజాబ్లో కట్టించినారు కనిపించే ఆ ఇల్లులు. సో సో వచ్చేసామండి, ఇది మన హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్లో మనం ఈ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఈ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ మనం ఇప్పుడు ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. సో ఎంట్రన్స్ నుంచి మనం చిన్నగా లోనకి అయితే వెళ్దాం. సో లోనకి వచ్చేసాము. సో ఇక్కడ మనకి లగేజ్ చెకింగ్, స్కానింగ్ అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో నేను ఆల్రెడీ లగేజ్ అయితే వేసేసాను ముందే. సో లగేజ్ స్కానింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. లగేజ్ మన బ్యాగులన్నీ అందులేయాలా. సో పోలీసు వాళ్ళు మొత్తం అయితే దాన్ని స్కాన్ చేసేస్తారు. సో ఆల్రెడీ మనం అయితే స్కాన్ చేసుకుని బయటకు అయితే వచ్చేస్తాము. సో ఇది హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ 1. మొత్తానికైతే హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి మనం ఈవినింగ్ 8:00 అయితే బయలుదేరాము. ఇప్పుడు మనం టన్నల్ లోపల ఉన్నాము. టన్నల్స్ అంటే ఇవి గొట్ట లోపల నుంచి సొరంగం ద్వారా ప్రయాణం అయితే చేసింది. ఒక సెకండ్ టన్నల్ అని రాస్తుంది. ఆల్రెడీ మనం ఫస్ట్ టన్నల్ ఆల్రెడీ దాటిపోయాము, ఈ సెకండ్ టన్నల్కి వచ్చేసాము. సో నెక్స్ట్ ఇంకొక టన్నల్ కూడా రాబోతుంది. సో మొత్తానికైతే ఈ రూట్లో చాలా వరకు అయితే 4 నుంచి 5 టన్నల్స్ అయితే ఉన్నాయి. ఈ మధ్యప్రదేశ్ అడవుల్లో ఇక సెకండ్ థర్డ్ టన్నల్లోకి అయితే మనం వచ్చేసాము, ఎంటర్ అయిపోయాము టన్నల్లోకి. సో ఈ టన్నల్స్ ఒక్కొక్కటి 200 నుంచి 500 మీటర్ల పొడవు అయితే ఉన్నాయి. ఈ భూమి లోపల నుంచి ట్రైన్ అయితే ప్రయాణం అయితే చేస్తుంది. సో మధ్యప్రదేశ్లోని దట్టమైన అడవుల్లో ఈ ట్రైన్ ప్రయాణం అయితే ఎక్సైట్మెంటింగ్ అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే వచ్చేసి. సో మొత్తానికైతే మనం ఈ హజరత్ నిజాముద్దీన్ నుంచి బెంగళూరు రాజధాని వెళ్ళే ట్రైన్లో అయితే మనం ప్రజెంట్ జర్నీ అయితే చేస్తున్నాము. సెకండ్ డే మనం ప్రయాణం చేసేది ఇప్పుడు సెకండ్ డే. సో మొత్తానికైతే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవడానికి ఇంకా కొంచెం టైం అయితే ఉన్నది. సో మొత్తానికైతే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటాము. సో ఈవినింగ్ సాయంత్రం 5 గంటలకల్లా అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే కంపల్సరీ చేరుకుంటాం. సో మొత్తానికైతే ఇప్పుడు ఈ జర్నీ అయితే ఎక్సైటింగ్ అయితే నడుస్తుంది. అడవుల్లో కొండలు గుట్టల మధ్యలో అయితే ఈ దట్టమైన అడవులలో నుంచి మన ఈ జర్నీ అయితే జరుగుతుంది. మీరెవరైనా ఈ బెంగళూరు రాజధానిని ట్రైన్లో సికింద్రాబాద్ వరకు ప్రయాణం చేస్తుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. సో మొత్తానికైతే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే దగ్గరలో ఉన్నాం. ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ అవుట్స్కర్ట్లో ఉన్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంలోకి ఎంటర్ అయ్యేసరికి ఒక 5 నుంచి 10 నిమిషాల టైం అయితే పడుతుంది. సో మొత్తానికైతే మనం దగ్గరికి అయితే వచ్చేసాము, లాలా కూడా దాటేసాము ఆల్రెడీ. ఇక్కడ
అవుట్స్కర్ట్లో ఆగింది ప్లాట్ఫారం కోసం. సో అవుట్స్కర్ట్లో అది కాజీపేట సారీ కాచిగూడ్ నుంచి వెళ్తున్న ట్రైన్ ఆ ట్రైను. సో మొత్తానికి అయితే మనకు ప్లాట్ఫారం వచ్చేసింది ప్లాట్ఫారం నెంబర్ 10 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ రాజధానికి ఇచ్చిన ప్లాట్ఫారం 10th ప్లాట్ఫారం. సో ఎంట్రన్స్లోకి వచ్చేసాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఓకే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బోర్డు చూశారు కదా. సో మొత్తానికి అయితే ఇక్కడ నుంచి అయితే నిర్మానుష్యంగా అయితే ఉంది రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం స్టార్టింగ్లో. సో మొత్తానికి అయితే ఈ బెంగళూరు రాజధానికి చాలామంది ప్రయాణికులు అయితే ఉంటారండి. సో నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ అయితే ఈ బెంగళూరు రాజధానిలో ప్రయాణం చేస్తారు. సో చూడండి ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటారు మనకి చాలా మొత్తంలో ప్యాసింజర్స్ అయితే భారీగా ఉన్నారు. ఈ బెంగళూరు రాజధాని బెంగళూరుకి సికింద్రాబాద్ టు బెంగళూరు మస్తు మంది ప్రయాణం అయితే చేస్తుంటారు. సో చూడండి ప్లాట్ఫారం మొత్తం ఫుల్గా అయితే ఉంది. మరి ఏం తీసిపోకుండా తక్కువ ఏం లేరని అనుకుండా బాగానే ఉన్నారు. సో బెంగళూరు రాజధాని కాండి రాజధాని కాబట్టి చాలా వరకు కొంత రష్ అయితే ఉంది మరి కొంచెం తక్కువ కూడా కనబడతారు ప్యాసింజర్స్. సో మొత్తానికి అయితే మనం 2 డేస్ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము. సో ఈ 2 డేస్ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉంది అంటే సారీ 3 మంత్స్ తర్వాత నేను వచ్చాను. సో 3 మంత్స్ తర్వాత ఈ 2 డేస్ జర్నీ ఏ విధంగా ఉందో నేను ఈ వీడియోలో మొత్తం చూపించాను. సో ఈ వీడియోలో మొత్తానికి మొత్తం మీకు ఎక్కడేమన్నా డౌట్ వచ్చినా కానీ కామెంట్ అయితే చేయండి. సో ఏ విధ ఎక్కడ ఏ అంటే ఏ ప్లేస్ ఎట్లాంటిది ఎక్కడ ఏ ట్రైన్లో ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సో మొత్తానికి అయితే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 10వ నెంబర్ ప్లాట్ఫారంలో అయితే ఉన్నాం. సో మొత్తానికి అయితే మన ప్రయాణం అయితే సేఫ్గా మంచిగా అయితే మనం ఓన్ ప్లేస్కి అయితే రీచ్ అయితే అయిపోయాం. మన ఓన్ ప్లేస్ మన లొకేషన్కి అయితే వచ్చేసాం మన ఏరియాకి సికింద్రాబాద్కు. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయటం కాదు షేర్ కూడా చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి.